హలో అండి, నమస్తే. ఈరోజు మీకు ఈ లావెండర్ ఫ్లవర్ డిజైన్ మీకు చూపించబోతున్నానండి. ఓకేనా? చూడండి, దీనికి నేను యాంకర్ థ్రెడ్ యూస్ చేశాను. టూ లైన్స్ తీసుకున్నానండి, ఓన్లీ టూ లైన్స్ మాత్రమే. చూడండి, స్టెమ్ వర్క్ ఉంటుంది కదండి, స్టెమ్ స్టిచ్ కాడకుట్టు, అది యూస్ చేస్తున్నాను. ఇలా కాండం భాగం మాత్రం స్టెమ్ స్టిచ్తో స్టిచ్ చేస్తున్నాను. చూడండి చూడండి, ఇలా కాండం భాగం మొత్తం వేసుకున్న తర్వాత ది ప్లేస్లో మీరు చైన్ స్టిచ్ కూడా యూస్ చేయొచ్చండి, కాకపోతే నేను ఇది స్టెమ్ స్టిచ్ే వాడాను బాగుంటుందని చెప్పి. చూడండి, ఇప్పుడు సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలండి. చూడండి, మొత్తం కాండం భాగాలన్నీ వేసేసాను, మొత్తం కాడకుట్టేనండి. చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లీఫ్ పార్ట్ చూపిస్తాను, ఇది వేసాను కదా, అది ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. ఈ లీఫ్ పార్ట్ కూడా నేను బేసిక్ స్టిచ్చెస్లో చూపించానండి, చాలా ఈజీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇలా వేసుకుంటూ వెళ్ళాలండి, మిడిల్ పార్ట్ నుంచి సైడ్కి తీసుకోవాలి, మళ్ళీ సేమ్ మళ్ళీ మిడిల్ పార్ట్ నుంచి ఇటు సైడ్కి తీసుకోవాలి, లెఫ్ట్ అండ్ రైట్ అండి, అలా తీసుకుంటూ వెళ్ళాలి. చూడండి, లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మిగతా లీఫ్ వేసుకున్నాక చూడండి, నేను లావెండర్ కలర్ తీసుకుంటున్నానండి ఈ ఫ్లవర్ బాగాన. చూడండి, పెటల్స్కి చిన్న చిన్న ఉన్నాయి కదా, చిన్న చిన్న పెటల్స్కి ఈ కలర్ తీసుకున్నాను నేను. బులియన్ స్టిచ్ చూపించాను కదండి, ఒక వీడియో చేశాను ఫ్లవర్ది. నీడిల్ మనం స్టార్టింగ్ నుంచి పెట్టేసుకొని మీకు ఎన్ని రింగ్స్ కావాలంటే అన్ని రింగ్స్ చుట్టూ వేసుకోవచ్చు అండి నీడిల్కి. నేను ఒక 14 అలా తీసుకుంటున్నాను, మీ ఇష్టం అండి. రింగ్స్ ఎంత థిక్గా వస్తే అంత బాగుంటుంది అన్నమాట పెటల్ అనేది, దాన్ని బట్టి లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, మెల్లిమెల్లిగా థ్రెడ్ని నీడిల్ని ఇలా తిప్పుతూ ఉంటే కిందికి జారిపోతుందండి థ్రెడ్ అనేది, మెల్లిగా కిందికి లాగేయాలి లేదంటే చిక్కుపడిపోతుందండి. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇలాగా చూడండి, రౌండ్స్ అనేవి ఎంత క్లియర్గా నీట్గా వచ్చాయో చూడండి, ఇలా రావాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ని మీరు శారీస్ బార్డర్స్కి, కుర్తాస్కి, బార్డర్స్కి అలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి, వెరీ యూనిక్గా ఉంటుంది డిజైన్ అని చెప్తే అర్థం కాదండి. డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూడండి, చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇలాగే పైన రింగ్స్ మాత్రం నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలండి. ఓకేనా? లేకపోతే లుక్ అనేది క్లియర్గా ఉండదండి, డిజైన్ కూడా పాడైపోతుంది. ఇలాగే మిగతా పెటల్స్కి మొత్తం వేసేసుకోవాలండి. ఓకేనా? చాలా బాగుంటుందండి ఇది మాత్రం. రోజెస్ లాగా కూడా ఈ డిజైన్ని మీరు యూస్ చేస్తారండి, ఫ్లవర్ ఎంబ్రాయిడరీలో బాగా వాడతారండి, ఇది బాగుంటుంది డిజైన్ అనేది. ఒక చేత్తో నీడిల్ పట్టుకొని ఇంకో చేత్తో థ్రెడ్ని ఇలా నీడిల్ కింది భాగానికి లాగేస్తే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుంది కదా. చూడండి,
टोटल कंप्लीट अंत बहुत चूड़ी लुक् आसम का उदा बहुत कदा फ्रेंड्स ट्रई ची इपू कांडम भागा इलाकना कदमी चिंतला लीव्स चला अलाकना टाका मिडिल गैप्स अभी इष्टमेंटेकोवच्छ लेदे ले नैन को बहुत इला वेस्ना काड़ा कुट्टु काकुंडा मीरु चैन वर्क कूडा वेसुकोवच्चु मीकु नच्चिते चूडंडी चूस्ते एला अनिपिस्तुंदंडी बोके टाइप लो उंदी कदा ट्राई चेयंडी फ्रेंड्स ट्राई चेसी डिजाइन एला वच्चिंदो एला कुदिरिंदो मीकु नाकु कमेंट सेक्शन द्वारा तेलियजेयंडी फ्रेंड्स ओकेना ना चैनल की एवरैना कोत्तगा वच्चुंटे प्लीज़ सब्सक्राइब चेसुकोंडी लाइक चेंडी शेयर चेंडी कमेंट चेयडम मात्रम मर्चिपोवद्दु वीडियो एला मीकु एला यूज अय्यिंदनेदि कूडा नाकु कमेंट सेक्शन द्वारा चेप्पंडी फ्रेंड्स चूडंडी टोटल अयिते कंप्लीट अयिपोयिंदी किंदि भागान नॉट्स लागा वेसानु कदंडी पेंसिल तो अदि इप्पुडु फिल चेसेद्दामु नेनु पिंक कलर तीसुकुन्नानंडी चूडन फ्रेंड्स चेन वर्क यूज दी थ्री लेयर्स दी थ्रेड अने को थिग्गा उंटुंदनी थ्री लेयर्स चूडन फ्रेंड्स इलागे मोत्तम नॉट मोत्तम कंप्लीट चेसुकोवालंडी ఈ బంచ్ బాగాన కింద చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది నాట్ భాగం ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా డిజైన్ అనేది నాకైతే చాలా నచ్చిందండి ఈ డిజైన్ ని సారీ బోర్డర్స్ కి అయితే మెయిన్ గా చాలా లుక్ ఇస్తుందండి ఈ డిజైన్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇంత మంచి డిజైన్ ని మీతో షేర్ చేసుకున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్